మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ శివారులో కాళేశ్వరం కాలువ త్రవ్వకాల్లో భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులకు తహసీల్దార్ జయరాములు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఆదివో సాయిరాం హాజరై గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివో సాయిరాం మాట్లాడుతూ, రైతులకు మూడు పంటలు పండించే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర కాలువ పనులు చేయటం వలన నస్కల్ గ్రామ శివారులో గత కొంతమంది రైతులు భూమి కోల్పోతున్న రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా నస్కల్ గ్రామ శివారులో గొల భూ నిర్వాసిత సంబంధించి మొత్తం 17 ఎకరాల 36 గుంటల భూమిని రైతులు కోల్పోతున్నారని, ఈ భూమికి ప్రభుత్వం తన నూతన సబ్ రిజిస్టర్ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ భూముల్లో చెట్లు, పైప్ లైన్, బోర్లైన్ ఉన్న వాటికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో అంచనా వేసి నష్టపరిహారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివో సాయిరాం, తహసీల్దార్ జయరాములు, డిప్యూటీ తహసీల్దార్ గంగా ప్రసాద్, ఆర్ఏ యూసఫ్, గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ కవిత, సర్వేయర్ శ్రీనివాస్, విఆర్ఓ సంజీవ్, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో భాగంగా మనకి నస్కల్ గ్రామంలో డిస్ట్రిబ్యూటరీస్కి సంబంధించి ఒక 17 ఎకరాల 36 గుంటల భూమి పోవడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ఈ గ్రామ సభ ఏదైతే మనిషికి సంబంధించిన గ్రామ సభ చేయాల్సింది ఉందో ఆ గ్రామ సభ ఈరోజు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎంత బిట్టు పోతుంది, వాళ్ళకి దాంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమున్నాయో ప్రతిదానికి ప్రభుత్వ రేట్ ప్రకారం డబ్బులు చెల్లిస్తామని లబ్ధిదారులందరికీ తెలియజేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ప్రజా అవసరాల కోసం తీసుకుంటున్నాం కాబట్టి మనకి దానికి సహకరించాల్సిందిగా ప్రజలందరినీ, నష్టపరిహార ప్రజలందరినీ కోరడం జరిగింది.